పిచ్చిదాన 60 ఏళ్ళు నిండిన వాణ్ణి, ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేనంటావా? అవును, నువ్వు ఊహించింది నిజం. గంగ హత్య నిజం, మరో ముగ్గురు హత్యలు కూడా నిజం. ఎవరని చెప్పను, ఏమని చెప్పను, నా జీవితం ఎటు పోతుందని చెప్పను. జీవితం అద్భుతం అనుకున్నాను, అనుభవిద్దాం అనుకున్నాను. నాలో అంతర్గతంగా ఉగ్రతను లేచే తుఫానుకు తట్టుకోలేక ఎప్పుడో ఒక ప్రాణం తీశాను. ఆ తప్పు పునరావృతం కాకూడదని ఈ సుదీర్ఘ వనవాసం, ఈ సుదీర్ఘ వనవాసం. కానీ కాలాన్ని నేను గెలవలేకపోయాను. దాని ప్రళయానికి ఉగ్రతను లేచే కోర్కెల క్రూరత్వం మృగత్వం బయటపడి నన్ను బయటపడలేని సుడిగుండంలోకి నెట్టివేశాయి. నేనిప్పుడు ఆ సుడిగుండంలోనే ఉన్నాను, ఈదుతున్నాను. ఈదకపోతే ప్రాణత్యాగం. నేనెందుకు ప్రాణత్యాగం చెయ్యాలి? అందుకే నా అపార మేధాశక్తిని ఉపయోగించాను. దానికి మృగత్వాన్ని రంగరించి మానవత్వాన్ని మంట కలిపాను. అదే ఈ రూపం, మృగ రూపం. సింహం బేకాడదు, సింహం బేకాడదు. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ మృగం కోర్కెన్, ఈ శారీరక కోర్కెను వేటాడదు. అందుకే ఈ వేట. వాసన బాగా పోయినట్టుంది, ఇక ధైర్యంగా పోవచ్చు. అయ్యా, ఏంటి ఇది? అయ్యా చిన్న పిల్లయ్యా, అయినా ఏంటి ఈ పాడు పడి
తప్పించుకోలేవు. నిన్ననుభవిస్తాను, చంపుతాను. నా నుంచి నిన్నెవరూ కాపాడలేరు. కాపాడలేరు. చంపి మీరు మలినం కాకండి. ఈ జీవితంలో నాకొక్కటే తెలిసింది, మనిషి మారతాడనుకోవడం కల్లా. మనిషి అంతర్గత భావం అగ్నిగోళం, అది మనోఫలకంపై పడితే బద్దలు కాక తప్పదు. మనిషి మనసుకు బందీ, మనసు కాలానికి బందీ. నేను వద్దనుకున్న జీవితం తిరిగి వచ్చి నన్నే తీసుకెళ్ళిపోతుంది. కాలం చేతిలో ప్రతి వాళ్ళు బలి కావలసిందే, కాలం చేతిలో ప్రతి ప్రాణి బలి కావలసింది. నేనే గెలిచేనే అబ్బాయిని ప్రేమించు.
వాడిని వదిలించుకుని సేఫ్ గా బయటపడు. నీ ఓన్ ఎక్స్పీరియన్స్ నీ స్టోరీగా రాయ్, అప్పుడు నేను ఒప్పుకుంటాను, రీడర్స్ కూడా నమ్ముతారు, ఫాలో అవుతారు. ఓకే మేడం, ఒత్తు. ఐ అగ్రీ, నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మంత్ లోగా నువ్వు ఇది ప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఇష్యూలో ఈ ఆర్టికల్ వస్తుంది.